వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఆ ఇంట్లో తల్లి తప్ప తండ్రి సోదరులు అందరూ నటులే. ఆ స్ఫూర్తితోనే ఆమె సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కానీ వారి ప్రభావం మాత్రం తన మీద పడనివ్వలేదు. తండ్రికి తగ్గ కూతురుగా పేరు తెచ్చుకుంటూ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. తన చలాకీతనంతో ముక్కుసూటితనంతో లక్ష్మి బాంబ్గా పేరు తెచ్చుకున్న ఆమె మంచు లక్ష్మి ప్రసన్న. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు గారాల పట్టి తన తండ్రిలాగే సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ సెపరేట్ రూటును క్రియేట్ చేసుకుంటూ దూసుకు వెళుతున్న మంచులక్ష్మి బర్త్డే. నటిగా నిర్మాతగా ఎన్నో విజయాల్ని ఎన్నో ప్రయోగాల్ని చేస్తూ తన మార్కును నిరూపించుకుంటోంది. చివరి శ్వాస వరకు నటిగా కొనసాగాలని ఉంది అని తరచూ చెప్పే మంచులక్ష్మి తన తండ్రితో పోటీ పడే పాత్రలో నటించాలని ఎదురు చూస్తుందట. నాన్నకు విలన్గా అయినా నేను సిద్ధమే అంటూ నటనపై తనకున్న ఫ్యాషన్ను బయట పెట్టుకుంది. అంతేకాదు విలన్గా అనగనగా ఓ ధీరుడు సినిమాలో నటించి మెప్పించి ఉత్తమ విలన్గా నంది అవార్డును సైతం సొంతం చేసుకున్న ఈ మంచువారి ఆడపడుచు దొంగాట సినిమాలో ఏందిరా అనే పాటకుగాను గామా అవార్డ్స్లో బెస్ట్ సెలబ్రిటీ సింగర్ అవార్డుని, చందమామ కథలు సినిమాకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకుంది. నటిగా నిర్మాతగా చక్కని విజయాల్ని సొంతం చేసుకుంటూనే మరోపక్క మేము సైతం అంటూ చీకటి నిండిన అభాగ్యుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడానికి బుల్లితెరపై ఓ ప్రాయోజిత కార్యక్రమం చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా కొంతమందికైనా సహాయం చేసినందుకు గర్వంగా ఉందని చెప్పే మంచు లక్ష్మి ఈ కార్యక్రమం ద్వారా సహాయాన్ని కోరి వచ్చిన వారందరికీ ఒక అమ్మలా మారిపోయానని చెబుతోంది. నేను బతికున్నంతకాలం నా పరిధిలో ఎంత వీలైతే అంత వారికి సహాయం చేయగలిగితే నా జన్మ ధన్యమైనట్టే అని చెప్తున్న మంచు లక్ష్మి మంచి మనసేంటో మనకు అర్థమవుతుంది. మరి కేవలం సినిమాల ద్వారానే కాకుండా తను చేసే మంచి కార్యక్రమాల ద్వారా కూడా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మంచు లక్ష్మి మరెన్నో ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆశిద్దాం. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.